రాహుల్ గాంధీ తాజాగా బాధ్యత రహితంగా దేశం ముఖ్యం దేశానికి సంబంధించినటువంటి అంతర్గత భద్రత ముఖ్యమన్నటువంటి మాట కాకుండా అడ్డకోలుగా ఉపన్యాసాలు చేస్తూ గత సంఘటనలు చేస్తూ చివరికి పాకిస్తాన్ బ్యానర్ల హెడ్డికులకి పాకిస్తాన్ పత్రికల బ్యానర్ హెడ్డికులకి తగినటువంటి విధంగా భారతదేశపు ప్రభుత్వం మీద ద్వేషంతో భారతదేశాన్ని ద్వేషించేటువంటి స్థితికి దిగజారినటువంటి నేపథ్యంలో తాజాగా మరొక ఉదంతం చర్చకు వస్తుంది ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే గతంలో చెప్పుకున్నాం మసూద్ అజార్ అనేటువంటి ఉగ్రవాది ఎవరైతే ఈ రోజున చైనా అతన్ని మళ్ళీ ఇంకోసారి వీటో చేసి అతన్ని కాపాడుకుంటూ వచ్చింది ఆ మసూద్ అజార్ విషయంలో చైనాతో ఎందుకని కంట్రోల్ చేయలేకపోయావు మోడీ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం అదే సందర్భంలో ఆ మసూద్ అజార్ని వదిలిపెట్టిందే బీజేపీ అంటూ ఉపన్యాసాలు వేయడం ఆ సందర్భంలో ఎందుకు విడిచిపెట్టారు ఆ సందర్భంలో జరిగినటువంటిది ఏంటన్నది నేను గతంలోనే ఒక వీడియో ప్రొజెక్ట్ చేశాను అయితే ఈ నీతులు చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా రాహుల్ గాంధీ సమాజానికి దేశానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజున ఢిల్లీకి రావాల్సినటువంటి విమానాన్ని హైజాక్ చేసి ఇతర దేశాలకి మళ్ళించి చెట్ట చివరికి తాలిబాన్ల చేతుల్లో ఉండేటువంటి ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్లి కానహార్లో పెట్టి తాలిబాన్లను అడ్డం పెట్టి మనతో బేరాలాడి ముప్పై ఐదు మందిని విడిపించుకెళ్దామని ప్రయత్నించి చివరికి అదే అజిత్ దోవల్ వీళ్ళ రాయబారం తర్వాత మూడు ముగ్గురిని విడిపించుకున్నారు అందులో మసూద్ అజార్ ఒకడు ఆ సందర్భంలోనే మరొక ఉగ్రవాదిని కూడా ఈ ముప్పై ఐదు మంది వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో షహీద్ లతీఫ్ అనేటువంటి తీవ్రవాదు ఉన్నాడు అతన్ని విడిచిపెట్టమంటే కూడా ఆనాడు విడిచిపెట్టడానికి భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు మిగతా ముగ్గురిని విడిచిపెట్టినటువంటి సందర్భం ఉంది అయితే ఎలాంటి కిడ్నాపులు లేవు ఏ ఇష్యూస్ లేవు కానీ ఇరవై మంది తీవ్రవాదుల్ని మన్మోహన్ సింగ్ సర్కార్ అధికారంలో ఉండగా భారతదేశం నుండి తీసుకెళ్ళి పాకిస్తాన్ బార్డర్స్లో వాగా బార్డర్స్లో వాళ్ళకి అప్పచెప్పేసింది ఇప్పుడు ఏ మన భారత సరిహద్దుల్లో ఉంటారు ఎవరన్నా గబక్కనట్టు గోడ దాటి వెళ్తే వాళ్ళని బొట్టుకుపోవడం లేకపోతే బోట్లలో వెళ్ళినటువంటి సందర్భంలో పాకిస్తాన్ జలాల్లోకి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే అట్లాంటి వాళ్ళని మీరు పది ఇవ్వండి మేము పది మందిని అనేటువంటిది చేయడంలో తప్పులేదు కానీ రెండు వేల పదో సంవత్సరంలో ఈ షహీద్ లతీఫ్ అనేటువంటి వ్యక్తితో పాటుగా ఇరవై మంది ఉగ్రవాదులు ఈ షహీద్ లతీఫ్ అనేటువంటి వ్యక్తి పఠాన్ కోర్టు ఏదైతే మనకి పంజాబ్లో ఆ మధ్యన జరిగినటువంటి సైనికుల మీద దాడికి రూపకర్త అంతకుముందు అనేక విధ్వంసాలకు రూపకర్త అయినటువంటి వాడు కాశ్మీర్లో మనకి దొరికాడు ప్రధానమైన నార్కోటిక్స్కి సంబంధించినటువంటి కేసులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో టెర్రరిజంతో పాటుగా నార్కోటిక్స్ రెండు కేసులు పెడితే కానీ వీడిని పట్టు లోపల ఉంచడం సాధ్యం కాదన్నటువంటి కారణంగా ఆ రోజున ఆపినటువంటి పరిస్థితి అట్లాంటి లతీఫ్ని ఇక్కడ వదిలిపెట్టేశారు అతనితో పాటుగా పంతొమ్మిది మందిని వదిలిపెట్టేశారు ఏ ఒప్పందాలు లేవు ఇప్పుడు మనం ఇరవై మందిని పంపిస్తే వాళ్ళు ఒక ఇరవై మందిని పంపించారనుకో అందులో ఉగ్రవాదిని పెట్టడం ఏంటి ఎవరన్నా అమాయక పౌరులు ఉన్నారు మీ దగ్గర అమాయక పౌరులు మా దగ్గర అమాయక పౌరులు ఉన్నారంటే వేరు కానీ ఇరవై మంది ఉగ్రవాదులు వదిలిపెట్టేశారు అంతే ఆ రోజున ప్రతిపక్షం ఎంత గొడవ చేసినా సుహృద్భావ సంబంధాల్లో భాగంగా పాకిస్తాన్కి అన్నారు ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆ ఇరవై ఒక పక్కన వాళ్ళు ఉగ్రవాదులు కాదని చెప్పి వాళ్ళు స్వతంత్ర సమరయోధులని పాకిస్తాన్ చెప్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి ఇచ్చేసాం ఇక్కడ ఉగ్రవాద చట్టం కింద శిక్షలు పడినటువంటి నేరస్థులను తీసుకెళ్ళి వాడు ఉగ్రవాదం తెలిసిన వాడిని వదిలిపెట్టేశాం మనం తద్వారా పాకిస్తాన్ మనతో స్నేహం అంటే ఆ తర్వాత మనకు ఎట్లాంటి దుర్మార్గాలు చేసింది అన్నటువంటిది తెలుస్తుంది అంటే పాకిస్తాన్ వాళ్ళందరినీ తీసుకెళ్ళిందంటే ఉగ్రవాదుల్ని ఓపెన్గానే తీసుకెళ్ళినట్టు కదా అక్కడ ఉగ్రవాదులు ఓపెన్గానే తిరుగుతున్నారు కదా అట్లాంటి ఉగ్రవాదులని ఓపెన్గా తిప్పుతూ వాళ్ళని రాజకీయ నేతలుగా తిప్పేటువంటి దేశాన్ని కాస్త రోజున అభిమానిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆ అంశానికి మాత్రం సమాధానం చెప్పదు ఎదురుదాడితో మాత్రం వ్యవహారం నడుపుతుంది ఈ దేశపు ప్రయోజనాల కంటే కూడా మైనారిటీ బుజ్జగింపు ధోరణి రెండవది ప్రపంచ దేశాల ముందు శాంతి దూతలు కావాలనుకునేటువంటి కోణంలో చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో నాడు నెహ్రూ చేసినటువంటి కొన్ని అరాచకాలు అయితే ఇలాంటిది ఈ మధ్య కాలంలో చేసినటువంటి అరాచకాలు ఇది రైటా రాగా అన్నటువంటిది కాంగ్రెస్ మాత్రం క్లారిటీ ఇవ్వదు కానీ జరిగింది మాత్రం నిజం